Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదే పదే అదే తప్పు చేస్తున్న పవన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే తప్పు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ చేస్తున్న తప్పు ఏంటంటే జగన్ను సీఎం కానివ్వను, వైసీపీని అధికారంలోకి రానివ్వనంటూ పదే పదే చెబుతున్నారు. నిజానికి వైసీపీని అధికారంలోకి రానియకుండా అడ్డుకోవడం పవన్ వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం కాకపోవడం పవన్ చేతిలో లేదు, ఆ రెండు కూడా జనాల చేతుల్లోనే ఉన్నాయి. 2019లో కూడా ఇదే విధంగా ఎగిరెగిరి పడ్డారు. చివరికేమైంది? పవన్ ఎంత గింజుకున్నా జనాలు అసలు పట్టించుకునే లేదు. వైసీపీకి 151 సీట్ల అఖండ విజయాన్ని అందించారు. దర్జాగా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఎగిరెగిరి పడిన పవనే రెండు చోట్ల ఓడిపోయారు. తాజాగా జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ మాట్లాడుతూ 2024లో వైసీపీ అధికారంలోకి రాదని, వైసీపీకి ఘోర ఓటమి తప్పదంటూ జోస్యం చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా తాను చర్యలు తీసుకుంటానని పవన్ భరోసా ఇచ్చారు. నిజానికి పవన్ చెప్పింది జరగాలంటే ఏది కూడా పవన్ చేతిలో లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా చూడడం పవన్ చేతిలో లేదు. తన చేతిలో లేని విషయంపై పవన్ ఎందుకని పదే పదే తాను చేయగలనని చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటూ జగన్ను చాలా తక్కువగా అంచనా వేయడమే. పవన్లో మొదటి నుండి ఇదే సమస్య. అందుకనే ఏదో భ్రమల్లో బతికేస్తూ ఏదేదో ఊహించేసుకున్నారు. నిజంగానే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పవన్ చెప్పాల్సిన అవసరమే లేదు, జనాలే వైసీపీనే ఓడగొడతారు. ఈ విషయం 2014 టీడీపీ ఘోర ఓటమితో రుజువైంది. కాబట్టి తన పార్టీ బలోపేతం గురించి చర్యలు తీసుకోకుండా ఎంతసేపు జగన్ను సీఎం కానివ్వను, వైసీపీ అధికారంలోకి రాదని సొల్లు కబుర్లు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. తన పని తాను చూసుకుంటే మిగిలిన పని జనాలు చూసుకుంటారని పవన్ ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.